మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఆయన ఉన్నతమైన కృప ఈ దినమంతా మీకు తోడయుండును గాక. ఆమేన్. క్రైస్తవులనబడుతున్న వారిని ఎవరినైనా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా అని అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే, భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి దేవుని మందిరానికి వెళ్తున్నామండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాం, దేవుని సన్నిధిలో అర్పణ అర్పిస్తూ ఉన్నాం, పేదలను కనికరిస్తూ ఉన్నాం, ఎన్నెన్నో ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాం అని మనకు సమాధానం ఇస్తారు. అయితే క్రైస్తవులు అనబడుతున్న వారు దైవ కార్యాలు చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే అనుకుంటారు, కానీ వారి జీవితంలో చెడును మాత్రం అసహించుకోరు. చెడుతనాన్ని బట్టి సంతోషిస్తారు, వారి నోటితో చెడ్డ మాటలు మాట్లాడతారు, వారి హృదయమంతా కూడా చెడ్డ ఆలోచనలతో చెడ్డ తలంపులతో నింపబడి ఉంటుంది. వారు పెదవులతో ప్రభువును గణపరచవలసింది పోయి దేవుణ్ణి గణపరుస్తున్న నోటితోనే చెడ్డ మాటలు మాట్లాడతారు. చెడుతనాన్ని ఏమాత్రం అసహించుకోరు. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ఏమిటంటే, సామెతల గ్రంథం 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవుడు అనబడుతున్న నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అనడానికి నిదర్శనం ఏమిటంటే, చెడుతనాన్ని అసహించుకోవడమే. నీ జీవితంలోకి ఏమాత్రం చెడు అనే మాట నువ్వు రానివ్వకూడదు. మనం అనుకునేది ఏంటంటే, చెడుతనం అంటే దొంగతనం, వ్యభిచారం, నరహత్య, బయటికి కనబడే ఈ పాప సంబంధమైన చెడ్డ కార్యాలు నేను చేయడం లేదు గనుక అవంటే మనకు అసహ్యం అని మనం అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని రోగాలు బయటికి కనబడితే కొన్ని రోగాలు మనిషి దేహం లోపల కనబడకుండా ఉంటాయి. లోపల దేహంలో ఉన్న రోగాలు మనిషి యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపచేసి లోపల అవయవాలన్నింటినీ కూడా పాడు చేసి మనిషిని నాశనం చేస్తాయి. అలాగే మనిషి బయట ప్రవర్తనలో కనబడే చెడ్డ ప్రవర్తన కాకుండా లోపల చెడ్డ గుణాలు మనిషిలో దాగి ఉన్నాయి. దుర్మార్గత, గర్వం, అహంకారం, కపటం, ఇవన్నీ కూడా అసహ్యమైన చెడ్డ కార్యాలు. ఇవి మనిషి హృదయంలో ఉండి మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. ఆత్మీయ స్థితిలో ఎదగనీయకుండా చెడ్డ మార్గాల్లో, చెడ్డ తలంపుల్లో మనిషిని నడిపిస్తూ ఉంటాయి. చెడుతనాన్ని ఏమాత్రం అసహించుకోనీయకుండా లోపల హృదయాన్ని క్షీణింపచేస్తాయి, ఆత్మీయ జీవితం యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, మోసకరమైన మాటలు పలకకుండా నీ పెదవులను, చెడ్డ వాటిని చూడకుండా నీ కన్నులను నువ్వు కాపాడుకోవాలి. చెడుతనాన్ని అసహించుకోకుండా ఒకవేళ చెడుతనాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే దేవుని సన్నిధి నుండి నువ్వు కొట్టివేయబడతావు. చెడుతనాన్ని నీలోంచి పరిహరించాలని దేవుడు కొన్నిసార్లు నిన్ను శిక్షిస్తాడు. చెడుతనాన్ని నువ్వు అసహించుకోకుండా చెడుతనాన్ని నీలో పెట్టుకోవడం వల్ల దేవుని శిక్షకు నువ్వు లోనవుతావు. ఈ చెడుతనం వల్ల దేవుని యొక్క మాటను వినవలసిన నీవు దేవుని మాటను తృణీకరిస్తావు. భక్తిగా ఎదగాల్సిన నీవు చెడుతనాన్ని అసహించుకోకపోవడం వల్ల భక్తిహీనుడు అయిపోతావు. చెడుని ఎక్కువ ఇష్టపడుతున్నావు కాబట్టి నీకు ఎక్కువ శ్రమలు కలుగుతాయి. ఈ చెడుతనం వల్ల లోపల బయట అంతా నష్టమే కలుగుతుంది, కానీ ఏమాత్రం మనిషికి నెమ్మది కానీ సుఖశాంతులు కానీ కలగవు. ఈ చెడుతనం జరిగించే వాళ్ళు ప్రతి క్షణం కూడా పాపం చేస్తున్నాను కదా, ఏమవుతుందన్న ఒక భయం వారి హృదయాల్లో ఉంటూ చస్తూ బ్రతుకుతూ ఉంటారు. అదే చెడుతనాన్ని అసహించుకొని హృదయంలో ఉన్న దుర్మార్గత అంతటిని తొలగించుకొని దేవుని కొరకు పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించినట్లయితే ఆ వ్యక్తి ధైర్యంగా జీవించగలుగుతాడు. చెడుతనాన్ని అసహించుకుంటే దేవుడు తన భక్తుల యొక్క ప్రాణాన్ని కాపాడుతాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, కొంతమంది మూర్ఖులకి చెడుతనాన్ని విడిచిపెట్టడం అంటే అసహ్యమట. చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే మనం మూర్ఖులతో సమానం. చెడుతనాన్ని అసహించుకొని చిన్న వయసు నుండే పరిశుద్ధమైన జీవితం చేసి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, జ్ఞానవంతుడిగా జీవించిన వ్యక్తి యోసేపు. యోసేపు చిన్నప్పటి నుండే అన్నలు చేసే చెడుతనాన్ని అసహించుకొని వారి ప్రవర్తనను గూర్చి తండ్రికి తెలియపరిచేవాడు.
అన్నలు యోసేపు మీద పగబట్టి కొట్టి గోతిలో వేసి మిద్యానీయులకి అమ్మివేసి యోసేపు చనిపోయినట్లుగా చిత్రీకరించి వారి తండ్రికి రుజువు కనపరిచారు. మిద్యానీయులకు అమ్మబడిన యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపును బట్టి పోతిఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. పోతిఫర్ భార్య యోసేపు మీద కన్నేసి యోసేపు ద్వారా చెడుతనం జరిగించాలని శతప్రయత్నాలు చేసింది. యోసేపు చెడుతనాన్ని అసహించుకోవడం వల్ల పోతిఫర్ భార్యకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆమె కోరిక తీర్చకపోవడం వల్ల యోసేపు మీద ఆమె నిందలు వేసి చెరసాల పాలు చేసింది. అయినప్పటికీ చెరసాలలో కూడా యోసేపు ఘనంగానే ఉన్నాడు. రాజుకొచ్చిన కలభావాన్ని యోసేపు చెప్పడం వల్ల ఏ ఎలక్షన్స్ లేకుండానే ఆహార శాఖ మంత్రిగా యోసేపును దేవుడు నియమించాడు. దేశమంతా కరువు విలయతాండవం ఆడిన యోసేపు వద్ద మాత్రం ఆహారం సమృద్ధిగా ఉంది. దేశ దేశాలు యోసేపును గుర్చి చెప్పుకునేటట్టుగా దేవుడు యోసేపును గణపరిచాడు. ఆహారం కోసం అన్నలందరూ కూడా యోసేపు ఎదుట వచ్చి బోర్ల పడేటట్లుగా దేవుడు చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న యోసేపు తండ్రికి యోసేపు బ్రతికి ఉన్నాడన్న సంగతి తెలియడం వల్ల వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రికి సంతోషం కలిగింది. అన్నల మీద పగ తీర్చుకోవలసిన యోసేపు వారికి ఆహారాన్ని పెట్టి కరువు కాలమంతా పోషించాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక ఈ కార్యాలన్నీ యోసేపు జీవితంలో జరిగాయి. యోసేపును దేవుడు ఇంతగా గణపరచడానికి గల కారణం ఏమిటంటే చెడుతనాన్ని అసహించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుకే. మాటల ద్వారా గాని ప్రవర్తన ద్వారా గాని ఎక్కడా కూడా చెడుతనానికి మాత్రం యోసేపు చోటివ్వలేదు. దైవ భయం కలిగి ఎక్కడ నిలబడినా దేవుని నామానికి మహిమకరంగా యోసేపు జీవించాడు. నేను క్రైస్తవుడును అని యోసేపు నిరూపించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రే దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు బాహ్యంగాను అంతరంగికంగాను నీ హృదయంలో నీ జీవితంలో చెడుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా యోసేపు వలె ఒక పరిశుద్ధమైన జీవితం ఎక్కడ నిలబడినా దేవుని నామానికి మహిమ తెచ్చే జీవితాన్ని నువ్వు జీవించుదువుగాక. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనడానికి నిదర్శనం చెడుతనాన్ని అసహించుకోవడమే అని మీరు మాకు తెలియపరిచారు. బాహ్యంగాను అంతరంగికంగాను చెడ్డ మాటలు కానీ, చెడ్డ ప్రవర్తన కానీ, చెడ్డ ఆలోచనలు కానీ మా జీవితాల్లో మేము చోటు ఇవ్వకుండగా పరిశుద్ధంగా యోసేపు వలె మా జీవితాలను మేము కాపాడుకోవడానికి, ఎక్కడ నిలబడినా నీ నామ ఘనత కొరకు జీవించడానికి నీ బిడలమైన మాకందరికీ మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడలందరినీ పేరు పేరున దీవించండి. నీ అందు భయభక్తులు కలిగిన జీవితం మీరు అనుగ్రహించి నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలను నీ బిడలకు మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని ఈ దినమంతా నీ బిడలను మీరు ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.